చేయాలి? ఇది ప్రొఫెషనలిజం. స్టార్ట్ మ్యూజిక్. ఇది ఎగ్గుజ్జి చేసే వాళ్ళు ఉంటారు. Hi everybody, like, share and subscribe Tasty Teja channel. టేస్టీ తేజ ప్రేక్షకులందరికి స్వాగతం. ఈ రోజు మనం రష్మి గారికి వంట వచ్చలేదని చాలా మందికి డౌట్. నాకు వంట వచ్చు, నేను చేసిన వంట నేను తింటాను, నా పక్క వాళ్ళకి తినిపిస్తాను, అంతే తప్ప వాళ్ళకి నచ్చిందా లేదా అది నా సమస్య కాదు. అంతేగా దానికి అది కావాలి కదా, సుర్రు సుర్రు దీంతోనే సుర్రు చేస్తాం. కొంచెం పడేదా, కొంచెం కనిపిస్తుంది చాలు. ఇది మినీ బుడ్డి దోశ. నెక్స్ట్ దోశ నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ ఏం చేయాలి? అది చెప్పటం కాదు, అది అందుకో గరిట. ఈ గరిట నేను ఇలా చేసి ఓకే డమ్ నన్ను మొత్తం బద్నాం కాలుతుంది. జాగ్రత్త, ఓవర్ యాక్షన్ చేయకరా. ఏం కాలదు, అదేంటి చట్పట్ చట్పట్ అనాలి అనట్లేదు. అది ఇది చట్పట్ చట్పట్ వేడి పెట్టలా కొంచెం. వద్దు వద్దు, చాలు చాలు ఇప్పుడు. అరే అంతమంది టూ మినీ కుక్స్ విత్ స్పాయిల్ ద బ్రాత్. నేను ఒకటి చెప్తా, ఓకే దోశ నేను చేస్తా, నా వంటలు నేను చేసుకుంటా, నా వంటలు నేను తినేస్తాను కూడా, అర్థమైంది? అంటే చాలమ్మా, నేను సెట్ దోశ వేస్తుంటాను. తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తా. అది నేను సెట్ దోశ వేస్తున్నాను. ఓకే నా దోశ నేను వేసుకుంటా, నీ దోశ నువ్వు వేసుకో. నెక్స్ట్ దోశ వేస్తాను చూడు. బొమ్మ బ్లాక్ బస్టర్ రిలీజింగ్ ఆన్ నవంబర్ 4 దోశ వేస్తాను నేను. సీ ఇప్పుడు నా దోశ సీ నేను నా వంటలు చేసుకుంటానబ్బా, నేను తింటా. తిను తింటావా అబ్బా, తినబ్బా. అవి మీకు నచ్చాలని అది కాదు. 2 నిమిషాలు ఉంచి రష్మి. నేను అది నువ్వెందుకు, నీకెందుకు? ఏదైనా ప్రీ ప్రొడక్షన్ తర్వాత ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్ వాళ్ళు ఆవిడ డైరెక్ట్ పోస్ట్ ప్రొడక్షన్ సినిమా బయటకు తీసేస్తాం ఇక్కడ రెడీ కాకుండా. లేకపోతే నీలాగా 3 సంవత్సరాలు వెయిట్ చేయాలా? నువ్వు హ్యాపీగా నువ్వు నన్ను వేసుకుంటుంటే చాలా ఎంజాయ్ చేస్తున్నావు తెలుసా తేజ. నన్ను జనాలు వేసుకున్నారు, దాని గురించి ఏంటి? తేజ నువ్వు తిని దోశ. తేజ టేస్ట్ చేసి ఎలా ఉందో మనందరికీ రుచి చూపించబోతున్నాడు. రష్మి అల్టిమేట్ దోశ ఛాలెంజ్ చేసినటువంటి ఈ దోశ తినేటువంటి అదృష్టం తేజకి ఈ కార్యక్రమం సందర్భంగా ఇస్తున్నాం. మరి తినేసే మొత్తం. ఏ మీకు నిజంగా చాలా నిజంగా బాగుందబ్బా. అవును నాకు తెలుసు, అవును ఇది నేను సెట్ దోశ వేస్తున్నా. కొన్ని ఉల్లిపాయలు అన్ని ఉంటారు సాయంత్రం లాంటి తేజ. ఇది ప్రొఫెషనలిజం. ఇది ఎగ్గుజ్జి చేసే వాళ్ళు ఉంటారు. బాతలు పెడతా ఎగ్గు గురించి చైనీస్ బండిలో చేస్తూ ఉంటారు. ఎగ్గు బండిలో లటక లటక లేవు తిప్పుతా ఉంటారు. ఏ రాజా ఈ దోశ మనదేరా. కాదు రష్మి దోశ ఏమంటే ఫస్ట్ ఈ పెరం ఇక్కడ తీసుకొచ్చి
డైట్ కాన్షియస్ దోస కొంచెం తక్కువ నూనె ఇద్దాము. ఇదే ఉంటది షుగర్ ఫ్రీస్ కూల్ డ్రింక్ తాగేస్తారు. తాగింది ఒక కూల్ డ్రింక్ సరిగ్గా తాగొచ్చు కదా అప్పుడప్పుడు, మళ్ళీ డైట్ ఫ్రీ దోశలు అంట. అది కూడా ఎక్కడ పెడతాం? ఇక్కడ పెట్టానా? వదిన వదిన అంటున్నాడు ప్రతిదానికి. ఏంటన్నా ఉన్న పిండి మొత్తం అవదోసేస్తావు, మొత్తం పోసావు పెద్ద దోశ. నువ్వు ఉత్తపం వేస్తున్నావు ఏంటి? కాదు నువ్వు అదేంటి వేసావు, నువ్వు సెట్ దోశ వేసావు కదా. ఉత్తపం వేస్తున్నావు? నేను ఇలా ఒక పెద్ద దోశ కోసం ఒక పెద్ద దోశ వేస్తున్నాను. ఆ దోశలు అక్కడే ఉన్న పిండిని పెట్టుకోవచ్చు. అలా కాదు, ఏం చేశాడు తెలుసా అన్న? నెక్స్ట్ దోశకి పనికి రావడం చేస్తున్నావు పెనాని తెలుసు. అవును రాదా? ఎలా కనిపిస్తుందా నీకు? అతనికి ఫుడ్ వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు. అలానే సరే డైరెక్ట్ పిండి తినేస్తే పని అయిపోతుంది. ఈ దోశ మాత్రం నువ్వు తినాల్సిందే. పెంచు దోశ. అది బాగుందిరా బాబు, అంటే పిండి బాగా కలిపారన్న. దోశ బాగా లేదు, బాగుంది బయట అన్నా. వేడెక్క నీ అన్న, నువ్వు కూడా మేడం లాగా. ఇగో రష్మి వేడి ఉంది, కాల్స్ వస్తే ఇగో కొంచెం వేడి చేసారి పడితే వచ్చి 7 జన్మాలు అది ఉండాలి. అది సార్ 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 ఏంటి సార్? అది వచ్చి 7 జన్మాలు అది ఉండాలి. అది 7 జన్మాలు కాదు, 7 జన్మలు. అదే 7 జన్మలు అది ఒక వేడ అని మంచి పెద్ద దోశ వస్తుంది, బాగుంటుంది. ఇది బాహుబలి దోశ. క్వశ్చన్ అడుగుతావా? హలో, నాన్ స్టిక్ లో నాన్ స్టిక్ వాడాలి, అదే పెద్ద తప్పు. అవునా? ఏంటి తా మాత్రం నేర్పించలేదా? ఏంటిది సరిగ్గా ట్రైనింగ్ ఇవ్వను, సరిగ్గా ట్రైనింగ్ ఇవ్వాలి కదా. మంట పెట్టి ఇట్లా పై పై చేయాలి, మాడుకుంటూ ఉంటది, మాడుకుంటూ ఉంటది. విగా ప్రొనౌన్స్ చేయాలి, డబ్ల్యూ కాదు, తప్పు. అంటే ఇవి నేను చేస్తా ఇమోజీ ఏదైనా ఒక క్రేజ్. మీ దుంపల్ మీరు ఎక్కడ తయారయ్యారు రా బాబు? అదే చూసి మాకు అదే ఎక్స్ప్రెషన్ వచ్చింది. దోశ చూసా? దోశ ఏం చేస్తున్నాడు నందు? దోశ ఇట్లా పెడు, సరిపోయారు ఇద్దరు, సాగుతుంది మీకు అలాగా. పిచ్చళ్ళ గురించి వింటమే కానీ లైవ్ లో ఇదే చూడటం ఏంటది? అది ఏంటి ఇది? అన్ని నా దోశ మీద ఎమోజీలు డౌన్లోడ్ చేశారు. అన్ని దోశ నేను బాగా చేసాను చూడండి అంటాను. ఈరోజు మన దేరా రాజా, నేను ఒక ట్రిక్ చూపిస్తా. దేరా ఇరగే రాజా చూసావా? చూసుకోండి దోశ. ఎగ్గంట ఆమ్లెట్ వచ్చింది, ఆమ్లెట్ లేకుండా ఎగ్గేసేవయ్యా నువ్వు. దిస్ ఇస్ బాహుబలి దోశ. అబ్బాయిలు వంటలు చేయరంటారు, చేసిందేమో ఇలా తిడతారు. చేసింది తెలియదు, నువ్వు తిని నువ్వు పరువు కాపాడు. వదిలేనా? ఏం పర్లేదు, అంత తిన్నాను ఇప్పుడు ఎక్కడ నాకు అది. ఓకే డన్ అండి, థ్యాంక్ యూ సో మచ్ పిలవగానే స్పోర్టివ్గా మాతో పాటు టేస్టీజాలో పార్టిసిపేట్ చేసి అండ్ ఒక అద్భుతమైన దోశలు కూడా మాకు వేసి చూపించినందుకు అండ్ ఆఫీసర్ మేడం. అండ్ నవంబర్ 4 మర్చిపోకుండా బొమ్మ బ్లాక్ బస్టర్ చూసేయండి. పిచ్చ పిచ్చ బ్లాక్ బస్టర్ కంటెంట్ ఇచ్చారు వీళ్ళిద్దరు కలిసి. యాక్చువల్ నా వీడియోలో కాదు, వితౌట్ స్క్రిప్ట్ ఎంత కంటెంట్ ఇస్తే విత్ స్క్రిప్ట్ ఈ రకంగా ఇచ్చుంటారు. హే టేస్టీ తేజ ఛానల్కి అందరూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారు.